మహారాష్ట్రలోని రైతులు పత్తిని వర్షాధారంగా మెట్ట ప్రాంతాల్లో సాగు చేస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణలో అంచనాకు మించి రైతులు సాగు చేశారు. ప్రస్తుతం పత్తి వివిధ ప్రాంతాల్లో 45 నుంచి 60 రోజుల దశలో ఉంది. అయితే అటవీ ప్రాంతాలకు దగ్గరగా సాగు చేసిన పత్తికి కాండపు ముక్కు పురుగు ఆశించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటి నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యలను తెలియజేస్తున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ జి వీరన్న. పత్తి పంటను ఆశించి నష్టపరిచే కీటకాలు ముఖ్యంగా 2 రకాలు, రసం పీల్చే పురుగులు, కాయతొలుచు పురుగులు. బీటీ పత్తి వచ్చిన తరువాత కాయతొలుచు పురుగుల ఉధృతి చాలా వరకు తగ్గినప్పటికీ ప్రస్తుతం ప్రధాన పురుగులతో పాటుగా గతంలో అసలు ప్రాధాన్యత లేని కొన్ని రకాల పురుగులు పంటపై దాడి చేస్తున్నాయి. ముఖ్యంగా కాండపు ముక్కు పురుగులాంటివి అడపాదడపా ఆశించి కొంతమేర నష్టాన్ని కలుగజేస్తున్నాయి. ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ పురుగు ఉధృతిని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ ముక్కు పురుగు లార్వాలు కాళ్లు లేకుండా లేత తెలుపు రంగులో ఉంటాయి. ఇవి మొక్క మొదలు భాగంలో చిన్న రంధ్రాన్ని చేసి కాండంలోకి తొలుచుకునిపోయి నష్టాన్ని కలిగిస్తాయి. వీటి నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యలను గురించి రైతులకు తెలియజేస్తున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ జె వీరన్న. మేము గత ఈ 15 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాము. ఈ ఇప్పుడు మనం ఈ నిలుచున్న ఈ ప్రదేశంలో గత 10 సంవత్సరాల నుంచి జామాల తోట ఉండేది. దాన్ని తీసేసి ఈ సంవత్సరం దీన్ని పత్తి సాగు చేయడం జరిగింది. ఇన్ని సంవత్సరాల్లో మాకు ఇలాంటి సమస్య ఎప్పుడూ రాలేదు. కొత్తగా ఈ సంవత్సరమే ఈ చెట్లు చచ్చిపోవడం లాంటి జరిగింది. దీనికి మా కేవీకే కొత్తగూడెం వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వగా వాళ్ళు వచ్చి వీటికి పరిష్కారంగా ఆ మొక్కల్ని చీల్చి చూపించడం జరిగింది. అందులో పురుగు వెళ్ళడం వాటికి నివారణకు కేవీకోలు సలహాలు ఇవ్వడం జరిగింది. కొత్తగూడెం జిల్లాలో వానాకాలము సీజన్లో పత్తి పంట 1,67,000 ఎకరాల్లో సాగులో ఉంది. ఈ కొత్తగూడెం జిల్లాలో పత్తి సాగు అడవికి దగ్గరున్న ప్రాంతంలో కానీ లేదా యూకాలిప్టస్ సుబాబుల్ ప్లాంటేషన్ ఉన్న చోట ఈ రైతాంగము పత్తి పంటను సాగు చేస్తున్నారు. కొంతమంది రైతులు ఈ జామాయిలో తీసేసిన అడుగులో కూడా ఈ పత్తి పంటను సాగు చేయడం జరుగుతుంది. ఈ పత్తి పంటపై ఈ రసం పీల్చే పురుగుతో పాటుగా ఎక్కడైతే జామాయిలు కానీ సుబాబులు ఉన్న చోట పత్తి సాగు అవుతుందో అలాంటి చేన్లలో ఈ కాండం తొలుచు ముక్కు పురుగును గమనించడం జరిగింది. ఈ పురుగు కూడా పంటలో చాలా వరకు నష్టము చేకూరుస్తుంది. ఈ పురుగు కనుక మనం చూసినట్లయితే తల్లి పురుగు మొక్కలోకి రంధ్రం చేసుకొని వెళ్ళిపోయి ఒక తల్లి పురుగు 100 నుంచి 120 దాకా గుడ్లను పెట్టడం జరుగుతుంది. గుడ్లు పెట్టడం అయిపోయాక ఎక్కడైతే రంధ్రం చేస్తుందో ఆ రంధ్రాన్ని మలినము గమ్ములాగా ఉంటుంది, దాంతో మూసేయడం జరుగుతుంది. ఈ గుడ్డు నుంచి ఈ లార్వా బయటికి వచ్చి మొక్కల్లో 30 నుంచి 60 రోజుల వరకు ఉంటుంది. ఈ లార్వా మొక్కలో ఉన్న కణజాలాన్ని తినేయడం వల్ల మొక్కకు ఆహారం అందక భూమి నుంచి పోషకాలు అందక మొక్క వడలిపోవడం అంటూ జరుగుతూ ఉంటుంది. ఈ రైతు ఈ పురుగును గమనించడము చాలా కష్టంతరమైన పని. ఆ రంధ్రం కూడా కనబడదు, లోపలనే తింటూ ఉంటుంది. కాబట్టి రైతు ఎప్పుడైతే చేన్లో అంతర్కృషి చేస్తూ ఉంటారో లేదా వాతావరణంలో గాలి బాగా ఎక్కువగా వీచినప్పుడు ఆ కొమ్మలు ఇరిగిపోవడము జరుగుతుంటుంది. ఆ దశలో మాత్రమే ఈ పురుగును గమనిస్తాము. కాబట్టి తెలియకుండానే రైతు తెలియకుండానే పంటను చాలా నష్టము చేకూరుస్తుంది. కాబట్టి ఈ పురుగును నివారించాలంటే రైతు పంట వేయక ముందే దుక్కిలోనే ఒక ఎకర దుక్కికి కింట నుంచి కింటన్నర వేపపిండిని చేన్లో వేసుకోవాలి. లేదా ముందు వేసుకోవడం వీలు కానప్పుడు పంట వేసిన తర్వాత సాల్లెంబడి పిండిని పోసుకోవాలి. అదే మొక్క మనము గింజ పెట్టిన తర్వాత మొక్క 15 నుంచి 20 రోజుల దశ నుంచి ఈ కాండ ముక్కు పురుగు పత్తిలో మొదలవుతుంది. ఈ స్టేజ్లో కనుక కనిపించి అనుభవం ఉన్న రైతు కనుక గుర్తించినట్లయితే చెట్టు దగ్గరగా ఎకరానికి 10 కిలోల కార్బోఫిరాన్ 3G గుళికలను వేసుకోవాలి. ఈ గుళికలను వేసుకున్నప్పుడు
నెలలో తేమ ఉండే విధంగా చూసుకున్నట్లయితే ఈ పురుగును నివారించవచ్చు. లేదు, తేమ లేదు, బెట్ట పరిస్థితి ఉన్నది అని అనుకున్నప్పుడు పైపాటుగా క్లోరోపైరిపాస్ అనే మందును, 20 EC అనే మందును లీటర్ నీటికి 2.5 మిల్లీలీటర్ కలుపుకొని పిచికారీ చేయాలి. ఒక చేతి పంపుకు 10 లీటర్ల పంపు అయినట్లయితే 25 మిల్లీలీటర్ల మందును కలుపుకొని పిచికారీ చేయాలి. ఒక వారం వ్యవధిలో 1-2 సార్లు ఈ మందును పిచికారీ చేస్తే ఈ కాండం తొలుచు ముక్కు పురుగును కొంతవరకు పత్తిలో నివారించవచ్చు. అదేవిధంగా దీంతో కూడా తగ్గడం లేదు అనుకున్నప్పుడు లార్విన్ అనే పొడిని 1 లీటర్ నీటికి 1.5 గ్రాము చొప్పున కలుపుని పిచికారీ చేస్తే ఈ లార్విన్ పొడి కూడా ఈ పురుగు ఉధృతిని తగ్గిస్తూ ఉంటుంది. ఈ పురుగు పత్తి పంటలో విత్తనం వేసిన 15 నుంచి 20 రోజుల నుంచి స్టార్ట్ అయితే మనము ఊడలు సాగి ఫస్ట్ కాపు పడేంత వరకు ఈ పురుగు లోపలనే ఉంటుంది. అంటే 30 నుంచి 60 రోజులు కొమ్మలో ఉండి తింటూ ఉంటుంది. ఆ తర్వాత రెక్కల పురుగుగా బయటికి వెళ్ళిపోతుంది. ఈ పురుగును నివారించాలంటే చేను గట్లు ఇమ్మడి పెద్ద పెద్ద గట్లు ఉన్నప్పుడు ఈ తుత్తూరు బెండ లాంటి మొక్కలు కూడా లేకుండా ఒకటి రైతాంగం చూసుకోవాలి. దాంతోపాటు చుట్టుపక్కల బెండ చేను ఉన్నా కానీ, బెండ పంట ఉన్నా కానీ బెండ పంట పైన కూడా ఆల్టర్నేట్ హోస్ట్గా ఈ పురుగు అక్కడికి పోయి నివసించి దాని జీవిత చక్రాన్ని పూర్తి చేసుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చుట్టుపక్కల చెత్త చెదారము, కలుపు మొక్కలు, ఈ తుత్తురు బెండ లాంటి లేకుండా చూసుకోవాలి. పత్తి మొక్కను 30 నుంచి 70 రోజుల వరకు ముక్కు పురుగు ఎప్పుడైనా ఆశించవచ్చు. కంచెల దగ్గర, అడవుల దగ్గర సాగు చేస్తున్న రైతులు ఎప్పటికప్పుడు తగు జాగ్రత్తలు తీసుకుంటే కాండపు ముక్కు పురుగు బెడదను అధిగమించి ఆశించిన ఫలితాలు పొందడానికి వీలుంటుంది.